నెల్లూరు జిల్లాలోని రాపూర్లోని గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. శనివారం నుంచి రాపూర్ మండలం పంగిలికి చెందిన మల్లీశ్వరి, చిన్నకూరుకు చెందిన శ్రీవిద్య అనే బాలిక విద్యార్థులు కనిపించడం లేదు. అయితే ఈ విషయాన్ని పాఠశాల సిబ్బంది గోప్యంగా ఉంచడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీచర్ల ఒత్తిడి భరించలేకే విద్యార్థులు అదృశ్యమయ్యారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు విద్యార్థునుల తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురుకు పాఠశాలలో రాపూర్లో జరిపించిన అమ్మాయిని ఉదయం మేడం వాళ్ళు ఫోన్ చేసి మీ పాప ఆపట్లేదని అడిగారు. సరేను, మా పాప ఆపట్లేదు చెప్పి నేను మళ్ళీ ఫోన్ చేసి మేడం తిట్టా. ఏం మేడం, నా సెల్ నెంబర్ ఉంది కదా, నువ్వు పాప నాకు చెప్పొచ్చు కదా అని అంటే, మీ పాప ఇంటికి వచ్చేసింది అనుకున్నాము, అంతే కానీ సరే చెప్పి నేను వస్తున్నాను మేడం అని చెప్పి వచ్చా. హాస్టల్లో పిల్లకాలందరిని అడిగా, మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అసలు మీ పాప ఎక్కడ, మాకు తెలియదు అని రకరకాలుగా చెప్పారు ఆ పిల్లకాయలు కూడా. సరే అని చెప్పి నేను వేడిన్నరకు వచ్చిందన్నీ 9 గంటల దాకా ఉన్నాయి ఇక్కడే. సరే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, ఇంతలేక మనం ఎందుకు కంగారు పడతాం, సరే ఆ పాప ఏమన్నా బయటకు ఏమైనా వెళ్ళింది ఏమని చెప్పి నేను గుమ్మగొన్నా. ఎంత చూసినా మేడం వాళ్ళు అంటే మీ పాప ఊరికి వెళ్ళిపోయింది, ఊరికి వెళ్ళిపోయింది, మీ పాప మీ బంధువులు కడిగి పోయింది, ఆ బంధువులు కడిపోయి ఫోన్ చేసుకుంటే అందరూ ఫోన్ చేస్తే ఊరు కూడా మా కడికి రాలేదని చెప్పి చెప్పేశారు. అని అడిగితే సరే నీ పిల్లకాయలు అడిగితే ఆ పిల్లకాయలు లెటర్ రాసిందని చెప్పారు. సరే మేడం వాళ్ళు అడిగా, మేడం వాళ్ళు ఏ లెటర్ లేదని చెప్పాను నేను. సరే దానికి కూడా గుమ్ముకున్నావు. సరే 10 గంటల ఓపు పట్టుకున్నా, 10 గంటల కూడా ఏ సమాధానం చెప్పాలి నాకు. అసలు మీ పాప ఇంటికి వచ్చేసిందంటే మాకు పంగిలి దగ్గరే కదా మా పాప ఏడకి పోతే ఇంటికి రాక, కనీసం మాకు ఫోన్ అయినా చేయాలి పాప, మేడం వాళ్ళు ఫోన్ చేయాలి, పాప ఫోన్ చేయాలి, మా పాప ఎట్ట పోయినట్టు మాకు తెలియాలి కదా. ఇంతవరకు మాకు ఏంటి తెలియాలి, అప్పుడు టైం ఎంత అయిందా, మీరుంటే దేనికి మీకు ఎందుకు జీతాలు వస్తున్నాయి ఎందుకు మీకు. ఇక్కడ గురుకు పాఠశాలలో రాపూర్లో జరిపించారు.